బళ్ళు ఓడలు అవడం ఓడలు బళ్ళు అవడం మానవ జీవితంలో మామూలే అప్పటి వరకు మన కళ్ళకు హీరోలా కనిపించిన వాళ్ళు ఒక్కసారిగా మాయమవుతుంటారు మాయమైన మనుషులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటారు ఇలాంటి ఇన్సిడెంట్ సీన్స్ డైరెక్టర్ బాల సినిమాలో ఉంటాయనుకుంటే పొరపాటే నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి అందుకు ఉదంతమే ఈ స్టోరీ పన్నెండేళ్ల క్రితం ఆయన టాప్ షూటర్ అథ్లెట్ ఓ స్టేషన్ ఎస్ఐ అదే ఎస్ఐ పదిహేను సంవత్సరాల తర్వాత ఉండడానికి నిలువ నీడలేక ఆకలితో అలమటిస్తూ ఫుట్పాత్ పైన వచ్చేవారిని పోయేవారిని బెగ్గింగ్ చేస్తూ వారిచ్చే తినుబండారాలతో కడుపు నింపుకుంటే ఎలా ఉంటుంది మధ్యప్రదేశ్ గ్వాలియర్లో నవంబర్ పదిన సాయంత్రం ఎన్నికల విధులు నిర్వహించేందుకు డిఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ అతని సహోద్యోగి విజయ్ బహుదోరియాలు పోలీస్ జీప్లో వెళ్తున్నారు అదే సమయంలో ఓ ఫుట్పాత్ పైన ఓ వ్యక్తి చింపిరి జుట్టుతో చలికి వణికిపోతున్నారు ఆకలికి తట్టుకోలేక స్థానికుల్ని తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అంటూ బ్రతిమిలాడుతున్నాడు అతన్ని చూసిన డీఎస్పి రత్నేష్తో పాటు విజయ్ను సాయం చేసేందుకు వెళ్ళారు ధరించిన స్వెటర్తో పాటు వేసుకోమని షూ ఇచ్చారు అనంతరం మాటలు కలపగా డిఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ ను గుర్తుపట్టాడు సదరు బెగ్గింగ్ చేసే వ్యక్తి దీంతో షాక్ తిన్న తోమర్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు తోమర్ స్నేహితుడే మనీష్ మిశ్రా తోమర్ గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేస్తుండగా అతని స్నేహితుడు మనీష్ మిశ్రా దగ్గరగా ఎందుకు మారాడో అర్థం కాలేదని అన్నారు దగ్గరగా ఉన్న మనీష్ మిశ్రా పోలీసు అధికారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన స్నేహితుడు షార్పు షూటర్ అంతేకాదు మధ్యప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లో అధికారిగా విధులు నిర్వహించినట్లు చెప్పారు డీఎస్పీ తోమర్ కానీ సడన్గా రెండు వేల ఐదు దౌతియా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తుండగానే మిస్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు తన కళ్ళెదుట స్నేహితుడు దగ్గరగా కనిపించడంతో డీఎస్పీ కన్నీటి పర్యంతమయ్యారు వెంటనే అంబులెన్స్ సాయంతో అత్యవసర ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు కొంచెం ఆరోగ్యం కుదుట పడగానే నీట్గా కటింగ్ చేయించారు ఓ స్వచ్ఛంద సంస్థతో మాట్లాడిన డిఎస్పీ తోమర్ తన స్నేహితుడు మనీష్ మిశ్రాను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు తాను ఎన్నికల విధుల్లో ఉన్నానని మళ్లీ వస్తానని తెలిపారు ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది